వెల్ ఫ్రెండ్స్ తాజా వార్తల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగాలని ఐడెంటిఫై చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే ఇంకా అనేక శాఖల్లో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని భావించిన ప్రభుత్వం ఒక నెల రోజుల్లోపుగా ప్రభుత్వ శాఖల అధికారులందరినీ ప్రభుత్వానికి రోస్టర్ పాయింట్లతో సహా ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియజేయమని కోరింది నేను గతంలో చెప్పినట్టుగానే జూన్ జూలై నాటికి ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది కాబట్టి నోటిఫికేషన్లు వస్తాయని చెప్పాను అదే దారిలో ఇది కొనసాగుతున్నట్టుగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది సరే సంతోషం కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇన్ని లక్షల మంది ఉద్యోగాల్లో ఇవి ఇచ్చే వేల ఉద్యోగాలు చాలా తక్కువ అలానే ప్రభుత్వం తన పరిధిని దాటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వటం అనేది గవర్నమెంట్ వ్యవస్థలో సాధ్యం కాదు కనుక ఉన్న కొద్ది ఉద్యోగాలే ఎలా మనది ఒకటి అవ్వాలి అనే ఆలోచన కోసం ఈ వీడియోని పెడుతున్నాను మొత్తం మీద ఇప్పటివరకు సోషల్ మీడియాలో వీటిలో ప్రచారం జరిగినట్టుగా నోటిఫికేషన్లు రావనేది అబద్ధం నేను మొదటి నుంచి చెప్తున్నాను సో గ్రూప్ వన్ సుమారుగా తొంభైకి అటు ఇటుగా అంటే నా ఎగ్జిక్యూటివ్ గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కలిస్తే ఇంకా చాలా వందల్లోకి వెళ్తుంది అది కలుస్తుందో లేదో తెలియకుండా నేను రఫ్ ఎస్టిమేషన్లో చెప్తున్నాను గ్రూప్ టూ దాదాపుగా వెయ్యికి అటు ఇటుగా నోటిఫికేషన్లు వస్తాయి వచ్చే అవకాశం ఉంది దాంట్లో సందేహమే లేదు ఇక గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ కనుక గ్రూప్ టూలోనే ఉంచితే అది పదిహేను వందలు పదమూడు వందలు కూడా చేరే అవకాశం ఉందని ఒక వార్త సో ఇటువంటి పరిస్థితుల్లో ముందు నెగిటివ్ ఓరియంటేషన్ మానేయండి ఈవెన్ నిన్నగాక మొన్న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోట్లో ఉన్న ఆర్థిక ఆంధ్రప్రదేశ్ తలసరాదాయం ఆదాయం తక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇచ్చుకుంటా వెళ్తుంది తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది పోలీసులు ఎస్ఐ కానిస్టేబుల్ భారీ రిక్రూట్మెంట్ రాబోతుంది అలాగే ఇప్పుడు గ్రూప్ వన్ లాంటివి వస్తున్నాయి ఇంజనీరింగ్ సర్వీసులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి ఇది ప్రభుత్వాన్ని సమర్థించడం కాదు వాస్తవాన్ని ఆధారం చేసుకోవాలి అయినా సరే ఈ పదుల సంఖ్యలో ఉన్న ఉద్యోగాలు లేదా వందల సంఖ్యలో ఉన్న ఉద్యోగాలతో వీళ్ళందరి నిరుద్యోగుల యొక్క కోరికలు తీర్చడం సాధ్యమయ్యే పని కాదు ఇటువంటి పరిస్థితుల్లో స్పష్టంగా ఏం ఆలోచించాలంటే నోటిఫికేషన్లు జూన్ నెలలో వస్తాయని అనుకుందాం ఈ లోపల ఏం చేయాలి ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నమ్మకం వచ్చినా చూసుకుందాంలే అనుకుంటే మాత్రం మీరు పరాజితులు అవుతారు దాంట్లో సందేహమే లేదు మీరు ఈ నోటిఫికేషన్ రావటానికి ఉన్నటువంటి ఇవాళ నుంచి ఉన్న గ్యాప్లో నలభై ఐదు నుంచి ఒక అరవై రోజుల పరిధిలో నిజంగా ఇది చాలా అద్భుతమైన సమయం అయితే ఈ నోటిఫికేషన్లో గ్రూప్ వన్ టూలు ఇలా అనేక ఉన్నప్పుడు అన్ని రాద్దామా ఒకటి రాద్దామా అనేది ఒక ఆలోచన మనలో సహజంగా ఉంటుంది సరే నువ్వు ఎంపిక చేసుకునేది ఒకటే అయితే ఇబ్బంది లేదు సరే ఏది ఎంపిక చేసుకోవాలనేది నోటిఫికేషన్ సంఖ్య మీద ఆధారపడి ఉద్యోగాల సంఖ్య మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవటం తెలివైన నిర్ణయం ఈ లోపల ఏం చేయాలి ఈ రెండు నెలలు ఎట్లా వాడుకోవాలి దీన్ని మనం అనేదాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను ఈ పరీక్ష ఏదైనా కానివ్వండి జనరల్ స్టడీస్ అనేది కామన్ ఇప్పుడు ఆ జనరల్ స్టడీస్ మీద ఈ రెండు నెలలు గిప్పు బిగించండి కొంతమంది నేను గమనిస్తున్నాను అసలు అదే సిలబస్ ఉంటుందో లేదో తెలియదు అదే ప్యాటర్న్ కొనసాగిస్తారో లేదో తెలియదు కానీ గ్రూప్ వన్ మెయిన్స్ను కూడా ఇప్పుడే చదివేస్తున్నారు ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ అనే పద్ధతిలో కోచింగ్లు అని ప్రిపరేషన్ అని రకరకాలుగా వెళ్తున్నారు ఫ్రెండ్స్ నేను ఒక విషయం మీతో స్పష్టంగా చెప్పదలిచాను గతంలో ఒక వీడియో కూడా చేశాను ఒకటి పదిహేను నిష్పత్తి అనేది అతిపెద్ద సవాల్ ఇవాళ మన ముందు ఉన్నది ప్రిలిమినరీ గట్టెకి మెయిన్స్కి వెళ్ళటం ఇవాళ ఈ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్లు ఏవైనా కానీ తప్పనిసరిగా రెండంచెల పద్ధతి ఉంటుంది ప్రిలిమినరీ మెయిన్స్ మరో ఛాలెంజ్ ఏంటి అంటే ఇదివరకు వన్ ఇస్ టు ఫిఫ్టీన్ నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపీ చేసేవాళ్ళు ఇప్పుడు వన్ ఇస్టు ఫిఫ్టీన్ నిష్పత్తిలోకి దిగిపోయింది పైగా దట్ టూ బి రోస్టర్స్ వైజ్గా జరుగుతుంది అంటే ఎంతో ప్రతిభావంతుడు కష్టపడేవాడు అయితేనే ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి పైగా సంఖ్య పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటుంది అందువల్ల మీరు ఈ రంగంలోకి రాబోతున్నప్పుడు ముందుగానే ఈ కష్ట సుఖాలన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి నేను నా ఉద్దేశం ఏంటి అంటే మీరు ఎప్పుడో రాబోయే మెయిన్స్ని ఎప్పటి నుంచే వృద్ధవతలు బారేస్తే రేపు సిలబస్ మారితే ఒక తలనొప్పి ప్యాటర్న్ మారితే మరో తలనొప్పి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నోటిఫికేషన్ల క్లారిటీ వచ్చేవారికి సిలబస్ క్లారిటీ వచ్చేవారికి ఈ రెండు నెలల కాల వ్యవధిని ఏ ఎగ్జామ్ రాసినా ఉపయోగపడే ప్రిలిమినరీ సబ్జెక్ట్ అయినా జనరల్ స్టడీస్ మీద దృష్టి పెట్టండి మెయిన్ చేయాల్సిన పని అది దాని మీద ఇదివరకు ఆషామాషీ చదువుతూ గట్టి ఎందుకు అప్పుడు వన్ నిష్పత్తి రోస్టర్ వారీ కాదు దాదాపు సీరియస్ క్యాండిడేట్లు అంతా ఎక్కేవాడు పైగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పోస్టుల సంఖ్య కూడా ఎక్కువ ఉండేది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాదు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నోటిఫికేషన్లు అందువల్ల పోస్టుల సంఖ్య స్వల్పంగా ఉంటున్నాయి కాబట్టి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ నిష్పత్తులు ఎక్కాలి దూ బి రోస్టర్ వైజ్ ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని మెయిన్ సంగతి తర్వాత దేవుడా ముందు ప్రిలిమినరీ గట్టి ఎక్కడ ఎలా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి సో నోటిఫికేషన్ క్లారిటీ వచ్చేసినాక ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు మెయిన్స్ సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి పెట్టేందుకు ఒక ప్రణాళికను రచించుకోవాలి అప్పుడు వీడియోలు మనం అప్పుడు చూద్దాం ఇప్పుడు ఇమ్మీడియట్గా రాబోయే నోటిఫికేషన్లో విజయం సాధించాలి అని అంటే మీరు జనరల్ స్టడీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి ప్రిలిమినరీని వ్యూహంగా తీసుకోండి దానికి తగ్గట్టుగా వివిధ అందులో చదివే సబ్జెక్టు లోడ్ ఎక్కువ ఉంటుంది వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆలోచించవచ్చు ఓకే కాబట్టి ఈ విధమైన జాగ్రత్త తీసుకోవాలి దానికి తగ్గట్టుగా రాబోయే వాటిలో అనేక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎందులో ఎక్కువ ఉంటున్నాయి మన అర్హతలు ఏంటి మన కేపబిలిటీస్ ఏంటి అని నిర్ణయించుకుని సిద్ధపడితే రాబోయే పోటీ పరీక్షల యుద్ధంలో గెలవటానికి విజేతగా మారటానికి అవకాశం ఏర్పడుతుంది థ్యాంక్ యూ